మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉన్న ఇటీవల కాలంలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు సమస్యల నుండి బయటపడడానికి మంగళవారం తులసి కోట దగ్గర ఈ విధంగా చేయండి, తప్పకుండా సమస్యలన్నీ కూడా తీరిపోయి అదృష్టవంతులు అవుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మంగళవారం తులసి కోట దగ్గర ఏం చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుని ఆరాధిస్తే ఆయన మనలను కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది, లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది, ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి, ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది, కరువయ్యి చికాకులు అధికంగా ఉంటాయి. మంగళవారం స్వామివారికి పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో సింధూరంతో స్వామివారికి పూజలు చేసి కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున భక్తులు హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అసలు ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు అన్నది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీని వెనుక ఓ కారణం ఉంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సంగతి తెలిసిందే కదా. ఆ క్రమంలోనే రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరుతాడు. అయితే అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా సీతమ్మకు పువ్వులు దొరకపోవటంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనది. అంతేకాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకుంటారు. దాంతో వానరులంతా హనుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. ఇది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇక అప్పట్నుంచి అంజనీ పుత్రుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైపోయాయి. అందుకే ఆంజనేయుడికి తమలపాకుల మాలను వేసిన వాటితో పూజించిన స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తాడని అంటూ ఉంటారు. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదో కూడా తెలుసుకుందాం. అంటే మంగళవారం కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, మంగళవారం ఇచ్చిన అప్పు తొందరగా తిరిగి రాదు అని పెద్దల మాట. మీరు మంగళవారం ఉపవాసం ఉంటే ఈ రోజున ఏ కారణం చేతనైనా కోపం తెచ్చుకోకండి. ఈ రోజున దూషించే పదాలను ఉపయోగించవద్దు. మంగళవారం నాడు ఇంట్లో శాంతిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంటి పనుల వల్ల జీవిత పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో లేదా ఏ స్నేహితునితో వివాదాలు కూడా పెట్టుకోకూడదు. ఈ కారణంగా జీవితంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంతటి విశిష్టత ఉన్న మంగళవారం రోజున మనం ఏ పరిహారం చేసినా పూర్తి విశ్వాసంతో చేయాలి. ఈ మంగళవారం రోజున ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా తగిన ఫలితాలు కలుగుతాయి. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం తులసి కోట దగ్గర చేస్తాం కాబట్టి ముందుగా తులసి కోటను శుభ్రంగా ఉంచుకోవాలి. మన పూర్వీకుల నుండి తులసి కూటకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కూట ఉంటుంది. తెల్లవారుజామునే నిద్రలేచిన వెంటనే తులసి కూటను చూడటం వలన ఆ రోజంతా ఉత్సాహంగా పనిచేసుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. తులసి మొక్కలు ఎవరి ఇంట్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఇంట్లో వారి ఆరోగ్యం ఎప్పుడూ బాగానే ఉంటుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. తులసి చెట్టు ఇంటి ఆవరణలో ఉండటం వలన ఇంట్లోకి వచ్చే విషవాయువులను పసిగట్టి మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. తులసి మొక్క వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది. తులసి మొక్క ఆకులు, వేర్లు అన్నిటినీ ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగిస్తూ ఉంటారు. మన ప్రాచీన కాలం నుంచి కూడా తులసి మొక్కను
ఆరాధించటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు. మరి ఈ మంగళవారం రోజున తులసి కోట దగ్గర ఏం చేయాలి అంటే, ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఏ పరిహారం చెయ్యాలి అనుకున్నా ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత హనుమంతుని ఫోటో దగ్గర గ్లాస్ పాలను ఉంచాలి. ఇలా ఉంచి మీ సమస్యను తీర్చమని హనుమంతుడిని ప్రార్థించి ఆ పాలను అక్కడ దేవుని ఫోటో ముందు ఉంచాలి. తర్వాత తులసి కోటను శుభ్రపరచుకొని చక్కగా తులసి కోట చుట్టూ కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. దేవుని ఫోటో దగ్గర పెట్టిన పాలను ఆ తులసి కోట చెట్టు మొదట్లో పోస్తూ మీ సమస్య తీరిపోవాలని కోరుకోండి. ఇలా పాలను తులసి చెట్టుకు పోసిన తర్వాత దీపం పట్టి ధూపం చూపించాలి. ఈ విధంగా హనుమంతుని పటం ముందు పెట్టిన పాలను తులసి మొక్క మొదట్లో పోయటం వల్ల తప్పకుండా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసినప్పుడు ఆవు పాలనే ఉపయోగించాలి, అవి కూడా పచ్చి పాలనే ఉపయోగించాలి. మనం తులసి కోట వద్ద ఎంత నిష్టగా ఉండి ఈ పూజను ఆచరిస్తామో అంత మంచి ఫలితం మనకు కలుగుతుంది. తులసి చెట్టు పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే తులసి చెట్టు ఆవరణలో చీపురుతో ఊడ్చకూడదు. తులసి చెట్టుకు అస్సలు చీపురు తగలకూడదు. తులసమ్మలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి చెట్టును ఎంత పవిత్రంగా చూసుకుంటే లక్ష్మీదేవి అంతలాగా కరుణిస్తుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే ఈ మంగళవారం రోజున పాలతో తులసి చెట్టుకు అభిషేకం చేయండి. తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తులసి కోట దగ్గర మనం చేసే ఏ పరిహారమైనా నియమనిష్టలతో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ మంగళవారం రోజున తప్పకుండా తులసి చెట్టుకు ఆవు పాలతో అభిషేకం చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడండి. హనుమంతుడికి తమలపాకు మాలను సమర్పించండి. ఆయన అనుగ్రహాన్ని పొందండి. తులసి చెట్టును శుభ్రంగా ఉంచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడేయండి. విశ్వాసంతో చేస్తే తప్పకుండా మీ ఇల్లు సిరి సంపదలతో సుఖశాంతులతో నిండిపోతుంది. అదేవిధంగా మంగళవారం రోజున హనుమంతుడికి తమలపాకు మాలను సమర్పిస్తే గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజున హనుమంతుణ్ణి ప్రార్థించటం ద్వారా, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న తులసి కోట దగ్గర చేసే ఈ పరిహారం వలన మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్మ నీళ్లతో ఇలా చేస్తే చాలు, గంటలో మీ తలరాత మారిపోతుంది, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీకు అదృష్టం పట్టి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది, మీకు ఉన్న సమస్యలు పోతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కుంకుమ నీళ్లతో ఇలా చేయండి, ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కుంకుమ నీళ్లు అనేవి చాలా శక్తివంతమైనవి. కుంకుమ నీళ్లతోనే ఎక్కువగా దిష్టి తీస్తూ ఉంటారు. మీకు ఉన్న దరిద్రాన్ని, దృష్టిని తొలగించే శక్తి కుంకుమ నీళ్లకు ఉంది. కనుక కుంకుమ నీళ్లతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దరిద్రాలు పోతాయి, దోషాలు పోతాయి, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో సతమతమైపోయేవారు శ్రావణ మంగళవారం రోజు తప్పకుండా ఈ కుంకుమ నీళ్ల పరిహారాన్ని చేయండి. చాలామంది అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నెలంతా కష్టపడి ధనం సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ ధనం రాగానే అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇలా తీవ్రమైన అప్పుల బాధలతో బాధపడే వారందరూ కూడా ఈ శ్రావణ మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు. ఖచ్చితంగా అప్పుల బాధలు తీరిపోతాయి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు, మీకు మీరుగా మీరే ధనం సంపాదించుకొని అప్పులు తీర్చుకోగలుగుతారు. మరి ఇంతకీ వారం రోజు కుంకుమ నీళ్లతో ఏం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చక్కగా ఉదయం పూట ఒక గాజు గ్లాసును తీసుకోండి. తీసుకొని ఆ గ్లాసులో మంచినీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను కూడా వేయండి. తర్వాత కుంకుమను నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తే కుంకుమ నీళ్లు రెడీ అవుతాయి. ఈ కుంకుమ నీళ్లను తీసుకుని వెళ్ళి మీ దేవుడి గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి.
ఆ తర్వాత ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద రెడ్ పెన్తో మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని రాయండి. ఇలా వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసిన తర్వాత ఆ పేపర్ను మీ కుడి చేతిలో పెట్టుకొని దేవుడితో మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, మాకు అప్పుల బాధలు ఉన్నాయి, ఆ అప్పులు ఎలా అయినా సరే తీరాలి, మా సంపాదన పెరిగి మాకు మేముగా అప్పులను తీర్చుకోగలిగే శక్తిని ఇవ్వు దేవుడా, కుదిరితే మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ను కుంకుమ నీళ్ళ గ్లాసులో వేయండి, వేసి అలా వదిలివేయండి. 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఈ గ్లాసును తీసేసి దానిలో పేపర్తో సహా నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి, లేదా ఎవరు నడవని ప్రదేశంలో పడవేయండి. ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనుక మీరు కూడా ఈ కుంకుమ నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.